సాంకేతిక శాస్త్రం అభివృద్ధికి నోచుకోని కాలంలో మనకు చారిత్రక ఆధారాలు చిత్రలేఖనం శిల్పకళలు శిలాఫలకాలు నృత్యం సంగీతం లాంటి లలిత కళల ద్వారా అప్పటి ప్రజల స్థితిగతులు జీవన విధానాలు సంస్కృతి సాంప్రదాయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. అయితే ఈనాటికి చిత్రకారుల కుంచె అంచు నుండి జీవం పోసుకుంటున్న ఎన్నో కళాఖండాలు రసహృదయులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈరోజు మనం ఒక ప్రముఖ చిత్రకారుడి కళాఖండాలను వీక్షిద్దాం. సో మనము ఇప్పుడు ఇక ఆర్టిస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసాము. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ ఇస్ ద రూమ్ అండ్ లెట్స్ గో ఇన్సైడ్ ఇట్ అండ్ లెట్స్ సీ హౌ ద ఆర్టిస్ట్ రూమ్ ఇస్ గోయింగ్ టు బీ. So, yeah, this is the room. So, ide room andi. So, idi oka painting board anamata. Dan paina canvas pettukoni painting chestaru. So, this is the overall view of the room. So, ikkada table chuddam anam ikkada. So, ikkada book undi. And ikkada pakkana. సో ఇక్కడ చాలా బ్రషెస్ ఉన్నాయి అండ్ పెయింట్ బాక్సెస్ అండ్ ల్యాప్టాప్ అండ్ ఇది వచ్చేసి మనకి గ్లాస్ బోర్డ్. సో ఇది వచ్చేసి ర్యాక్. ఇందులో అన్ని ఆర్టిస్టులకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో పైన రోల్డ్ పేపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ పేపర్ పెయింటింగ్స్ అన్నమాట. సో ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ అన్ని ట్యూబ్స్ అండ్ దిస్ ఈస్ ద పెయింటింగ్ బోర్డ్, క్యాన్వాస్ పెయింటింగ్ బోర్డ్. అండ్ పక్కన అన్ని చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఇది దీని మీనింగ్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేచర్ అండ్ యానిమల్. సో ఇది చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈయన ఈ ఆర్టిస్ట్ వచ్చేసి ఓన్లీ అన్ని యూనిక్గా ఉంటాయి. సో అందుకనే నేను ఎక్కువ అనేటివి షూట్ చేయలేదు. సో దిస్ ఈస్ ద జ్యువెల్స్ ఆఫ్ ది నిజామ్స్ అన్నమాట ఈ బుక్ పేరు. సో కొత్త కొత్త ఐడియాస్ రావడానికి ఈ బుక్స్ చూస్తూ ఉంటారు ఆల్ ఆర్టిస్ట్. సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ పెయింటింగ్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేచర్ అండ్ యానిమల్స్ అని. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ పెయింటింగ్. సో ఆర్టిస్ట్లకి ఇవి కోర్స్ చేస్తే వచ్చేవి కాదు. సో ఇవన్నీ బై బర్త్ వస్తాయి. సో దే ఆర్ బ్లెస్డ్ విత్ హైలీ టాలెంటెడ్. సో ఒక్క పెయింటింగ్ అయిపోవడానికి వాళ్ళకి 1 week to 4 weeks పడుతుంది అండ్ కొన్ని కొన్నిసార్లు 3 months కూడా పడుతుంది. డిపెండింగ్ ఆన్ పెయింటింగ్ దే ఆర్ డూయింగ్. సో ఇవన్నీ బ్రషెస్ అన్నమాట ద పెయింటర్స్ విచ్ దే యూజ్. అండ్ దిస్ ఇస్ ద బోర్డ్. అక్కడ ట్యూబ్ ఉంది కదా, ట్యూబ్ని దాని దగ్గర దానిపైన స్క్వీజ్ చేసుకొని బ్రషెస్తో ఇలా ఇలా చేసుకొని వాళ్ళు పెయింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అందుకని ఆ బోర్డ్ అంతా అన్ని కలర్స్తో నిండిపోయింది. And let's check the another painting. So this is another beautiful painting. You already starting lo chupichanu. So oka elephant oka 1 rupee coin pain undi. Abba what a creativity kada. Vala creativity chusara entha baagundo. And next comes the famous painting, that's the Ajanta Ellora. So ee painting vachesi literally copy painting. సో అజంతా కేవ్లో ఉన్న పెయింటింగ్స్ని వీళ్ళు సేమ్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉందో ఇలా పెయింటింగ్ చేయడం రియల్గా చాలా గ్రేట్ కదా. సో ఈ అజంతా పెయింటింగ్ని ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూస్తున్నారు కదా. సేమ్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదో సేమ్ అలానే చేశారు. సో చాలామంది చూడంగానే స్పాయిల్ అయిపోయింది అనుకుంటారు. కాదు, ఈ పెయింటింగ్ ఉండడమే ఇలా ఉంటుంది. సో దీని మీడియం వచ్చేసి ఇండియన్ ట్రెడిషనల్ మెథడ్ లో పెయింటింగ్. సో ఇది వచ్చేసి ఆయన ర్యాక్ అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. సో అగైన్ నేను చూపిస్తున్నాను. సో ఐ ఫోటో ఫ్రేమ్స్ అండ్ బ్రషెస్ అండ్ బుక్స్. సో ఆర్టిస్ట్లు అనేవాళ్ళు చాలా బుక్స్ అనేవి చాలా రిఫర్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త ఐడియాస్ రావడానికి. సో ఈ ఆర్టిస్ట్ గురించి చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది ఫ్రేమ్ అన్నమాట, గ్లాస్ ఫ్రేమ్. అండ్ దీని లోపల మనకు మనము పేపర్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, దాన్ని లోపల పెడతారు. ఎందుకంటే ఆ పెయింటింగ్ అనేది పేపర్ కాబట్టి అది పాడవుతుంది. సో గ్లాస్ పెయింటింగ్స్లలో పెట్టడం వల్ల అది పాడవ్వదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పెయింటింగ్, పేపర్ పెయింటింగ్. సో చూసారు కదా చాలా క్రియేటివిటీ ఉంది. సో ఇవన్నీ అగైన్ బ్రషెస్,
ఆల్రెడీ నేను కవర్ చేశాను కదా. సో అగైన్ అ లుక్ ఆఫ్ ద పెయింటింగ్స్. సో ఈ ఆర్టిస్ట్ మా నేబర్. సో చూస్తున్నారు కదా ఇక్కడ, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను ఇలా ఇలా అనుకొని దే విల్ డూ పెయింటింగ్ అన్నమాట. సో వన్స్ అగైన్ ఐల్ షో యూ ద రూమ్, ఓవరాల్ లుక్ ఆఫ్ ది రూమ్. సో ఆర్టిస్ట్ల పెయింటింగ్స్ అనేవి మనకి హైలీ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. సో అందుకే మనకు ఓన్లీ 3 పెయింటింగ్సే చూపించారు. ఇవన్నీ వాళ్ళ ఓన్ థాట్స్ అండ్ ఓన్ ఐడియాస్ కదా, కొంతమంది కాపీ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు ఓన్లీ కొంచెమే చూపించారు. సో ఇలా మనకి ఈ పెయింటింగ్స్ అన్ని చూపించినందుకు వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ హిస్ ఫేవర్ టు అస్. సో ఇలాంటి మళ్ళీ కొత్త కొత్త మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.